నమస్కారం, మనా న్యూస్ కు స్వాగతం. జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరంలో పాల్గొన్న మంత్రి అంబటి రాంబాబు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక విప్లవాత్మకమైన నూతనమైన ప్రక్రియ. ఈ ప్రక్రియ వలన సామాన్య ప్రయాణించడానికి ఆరోగ్య పట్ల అవేర్నెస్, ఇంతకుముందు ఉన్నటువంటి వ్యాధులను గుర్తించుకోకుండా నెగ్లెక్ట్ చేయబడినటువంటి పేద ప్రజానీకానికి సహాయంగా ఆ వ్యాధుల నిర్ధారణ, వాటి వైద్యం అన్ని విధంగా చూసుకోవడం ఈ ఆరోగ్య సురక్ష కార్యక్రమం యొక్క ప్రధానమైన ఉద్దేశం. ప్రతి కుటుంబానికి ఆరోగ్య భద్రత కల్పించేలా జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలు పనిచేస్తున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. మంగళవారం 12వ వార్డులో జరిగిన జగనన్న సురక్ష వైద్య శిబిరంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి అంబటి మాట్లాడుతూ ఈ ప్రభుత్వం విద్య వైద్య రంగాలపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుందన్నారు. అనేక సంస్కరణతో ప్రజలకు చేరువైందని వివరించారు. వైద్య రంగంలో జగనన్న ఆరోగ్య సురక్ష చారిత్రాత్మకమన్నారు. చాలా మందికి తమ శరీరంలో ఏ రోగాలు ఉన్నాయో తెలియదని, రక్త పరీక్షలు చేస్తేనే కొన్ని రోగాలు బయటపడతాయని, బీపీ, షుగర్ లాంటివి దీర్ఘకాలిక వ్యాధులు, వంశ పారంపర్య వ్యాధులు ఈ కోవకు చెందినవన్నారు. ఈ వైద్య శిబిరం ద్వారా ప్రతి ఇంటికి వైద్య ఆరోగ్య సిబ్బంది వాలంటీర్లు నేరుగా వచ్చి రక్త పరీక్ష నిర్వహించడం ద్వారా వారికి ఏ రకాల జబ్బులు ఉన్నాయో తెలుసుకొని వెంటనే వారికి చికిత్సను ప్రారంభించి వారి ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు జగనన్న ఆరోగ్య సురక్ష దోహదపడుతుందన్నారు. ప్రతి శిబిరంలో ఇద్దరు పిహెచ్సి మెడికల్ ఆఫీసర్లతో పాటు గైనిక్, పీడియాట్రిక్స్, జనరల్ మెడిసిన్, ఇతర స్పెషాలిటీల నుండి ఇద్దరు చప్పున మొత్తంగా 4 వైద్యులను అందుబాటులో ఉంటారన్నారు. ఉచితంగా పరీక్షలు, మందులు, ప్రతి క్యాంపులో 14 రకాల వైద్య పరీక్షలతో పాటు 172 రకాల మందులను అందుబాటులో ఉంచానన్నారు. గత పరిపాలనలో ఏ ప్రభుత్వము ఈ స్థాయిలో నేరుగా వైద్య శిబిరాలను నిర్వహించలేదని, ప్రజలకు ఆర్థిక భారం తగ్గించేలా స్పెషలిస్టు వైద్య సేవలు గడప వద్దకే రావటం స్ఫూర్తిదాయకమన్నారు. వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు. దీని వాళ్ళు బంధువులు వచ్చేదాకా చూసేవాళ్ళు. ఈ లోపల వర్ణించేటువంటి సందర్భాలు ఉన్నాయి. ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఇమీడియట్గా రీచ్ కాలేకపోతే ప్రాణాలు పోతాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారు అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేసి 108 ప్రవేశపెట్టారు. ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే, రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగితే మనం 108 కొట్టగానే ఇది 20 మినిట్స్లో 15 మినిట్స్లో దగ్గర ఉంటే బయట తొందరగా వచ్చి ఆ గాయపడిన వారిని తీసుకువెళ్ళి ఆసుపత్రిలో చేసేటటువంటి ఒక విప్లవాత్మకమైన మార్పుని తీసుకొచ్చినటువంటి ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి. అలాగే ఇవాళ మరొక విప్లవాత్మకమైన మార్పు తీసుకురావాలనే సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనివల్ల ఎంత ఉపయోగం జరుగుతుందంటే, ఇవాళ మీరందరూ ఇక్కడ సమావేశమయ్యారు, ఇవాళ ఇక్కడ క్యాంప్ ఉంటుందని చెప్పారు. చెప్పబట్టి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇక్కడ డాక్టర్స్, మెరుగైన డాక్టర్లు, ముఖ్యంగా కాస్త పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకున్న డాక్టర్లు పెద్ద డాక్టర్లు ఇక్కడ వస్తారు. వీళ్ళు పరిశీలన చేస్తారు. ఇక్కడ కూడా కుదరదనుకుంటే మరొక ఆసుపత్రి, పెద్ద ఆసుపత్రికి పంపిస్తారు. పంపించేటప్పుడు పేషెంట్ పేదవాళ్ళైంది, వారికి 500 రూపాయలు ప్రయాణ ఖర్చులు కూడా ఇచ్చి పంపించేటటువంటి ఒక సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. మీ ఇంతమంది ఇక్కడికి జాయిన్ అయ్యారంటే, లేదా సాయంత్రం ఇంకా వస్తున్నారంటే దానికి కారణం దానికి జరిగిన గ్రౌండ్ వర్క్ ఏంటో మీ అందరికీ తెలుసు. ఏం తెలుసు కానీ మన వాలంటీర్స్ కానీ, లేదు ఆశా వర్కర్లు కానీ, అలాగే మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ కానీ మీ అందరి వెళ్ళి వచ్చి ఉంటారు, మీ అందరితో మాట్లాడుంటారు, మీకు రక్త పరీక్షలు, అదేవిధంగా బీపీలు చెక్ చేసి ఉంటారు. చెక్ చేసి ఇవాళ డేట్ ఇక్కడ జరుగుతుంది ఈ ప్రాంతం అని మీకు చెప్పుకుంటారో అందువల్ల మీరు అదే రోజు కనుక కసరత్ 15 రోజుల నుంచి మీ వాటికి సంబంధించి జరుగుతూ ఉందని మనం చెప్తున్నాం. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికి వెళ్ళి
ప్రతి ఇంటిలో టెస్టింగ్ చేసి ప్రతి పౌరుడిని ఇక్కడికి రమ్మని చెప్పి దేశ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తంగా అన్ని క్యాంపులు అన్ని సెక్రటేరియట్స్ నిర్వహిస్తున్నాం. ఆల్మోస్ట్ అలా అయిపోయిందని కూడా ఈ సందర్భంగా నేను ఆలోచిస్తున్నాను. 98% అయిపోయింది, ఇంకా 2% ఉంది, అది రేపు మాకు కంప్లీట్ అయిపోయేటువంటి పరిస్థితి. దీనివల్ల ఏం జరుగుతుందంటే మొత్తం చల్లిన పెట్టేటటువంటి కార్యక్రమం. చాలా మందికి బీపీ షుగర్లు వచ్చిన 5 సంవత్సరాలు కూడా తెలియదు, ఏదో రెండిపోతా ఉంటుంది. ముందు ఏం జరుగుతుంది, చివరి హార్ట్ కొట్టేస్తుంది, చచ్చిపోతాం. కానీ సరైన సమయంలో వాటిని గుర్తించి వాటికి రెగ్యులర్గా మెడిసిన్స్ వాడితే బీపీ షుగర్లు అంత ప్రమాదకరంగా ఉండవు. మెడిసిన్ వాడకపోతే అవి ప్రమాదకరంగా ఉంటాయి. మెడిసిన్ వాడాలన్న ప్రయత్నానికి భారంగా ఉంటుంది, గుర్తించడం కూడా చాలా ఆలస్యం అవుతుంది. కాబట్టి ఇలాంటి క్యాంపులను గుర్తించడం, వెంటనే మళ్ళా మెడిసిన్ తీసుకోవడం, వాటిని వాడటం వల్ల చాలా పేద ప్రజానీకానికి ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడైతే ఏ రాష్ట్రంలో అయినా, ఏ దేశంలో అయినా, ఏ సమాజంలో అయినా, ఏ కుటుంబంలో అయినా అందరూ ఆరోగ్యంగా ఉంటే అద్భుతం. అందరూ ఆరోగ్యంగా లేదు, మన ఇంట్లో ఎవరైనా ఆరోగ్యంగా లేదు, రోజు హాస్పిటల్కి ఎలాగో రావాలంటే ఆ కుటుంబం దొరికిపోతుంది. గ్రామాలైనా అంతే, దేశాలైనా అంతే, దేశంలో అందరూ ఆరోగ్యంగా ఉంటే ఉత్పత్తి బాగా పెరుగుతుంది. కాబట్టి ప్రజల ఆరోగ్యం మీద పరిపూర్ణమైనటువంటి శ్రద్ధ పెట్టాలని ఈ ప్రభుత్వం భావించిందని ఈ సందర్భంగా మీకు మనం చేస్తున్నాం. పరిపూర్ణమైన శ్రద్ధ కేవలం ఆరోగ్యం పట్ల మాత్రమే కాదు, విద్య పట్ల కూడా. ప్రతి పౌరుడు రాబోయే కాలంలో చదువుకోవాలని, పేదవాడు చదువుకోవాలని చాలా మంది మనం చూస్తున్నాం. ఇదివరక 50 ఎకరాలు ఉండే ఎన్ని
ఇంకా